హాయ్, వెల్కమ్ టు మామ్స్ కిచెన్. టుడే మామ్స్ కిచెన్లో అటుకుల మిక్చర్ ప్రిపేర్ చేశాను. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోని కంప్లీట్గా చూసేయండి. ముందుగా బౌల్ తీసుకొని 3 కప్పుల వరకు అటుకుల్ని తీసుకోండి. మీరు సన్నయి కానీ లావు కానీ ఏమైనా తీసుకోవచ్చు. ఇలా తీసుకొని ఇందులోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని 2 స్పూన్స్ వరకు ధనియాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1 టీ స్పూన్ వరకు సోంపు యాడ్ చేసుకోండి. ఇందులోనే సాల్ట్, 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ని పెట్టుకొని ఇందులో 1/2 కప్ వరకు పల్లీని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఎండు కొబ్బరి, జీడిపప్పుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ సింపుల్గా ప్రిపేర్ చేస్తున్నాను, ఇవన్నీ ఏం వేయట్లేదు. ఇలా పల్లీని బాగా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోండి. ఇందులోనే 1/2 కప్ వరకు పుట్నాల పప్పు యాడ్ చేసుకోండి. పుట్నాల పప్పుని కూడా వేసుకొని ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత తీసుకోండి ప్లేట్లోకి. ఇలా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి. ఇందులోనే 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి తీసుకొని ఫ్రై చేసుకొని తీసుకోండి. అలాగే కరివేపాకుని కూడా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి. ఇక్కడ నేను ఆయిల్ అనేది కొంచెం తీసాను అటుకుల్ని ఫ్రై చేయడానికి. ఇలా అటుకులు వేసుకోవాలి. ఆయిల్ ఇటున్నప్పుడే అటుకుల్ని వేసుకుంటే ఇలా బాగా ఫ్రై అవుతాయి. ఎక్కువగా ఆయిల్ ఉండి అటుకులు వేస్తే ఆయిల్ అనేది పొంగుతుంది, కాబట్టి నేను కొంచెం ఆయిల్ అయితే తీసాను. ఇలా ఆయిల్ అనేది బాగా హీట్ ఉన్నప్పుడే అటుకుల్ని బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోండి. ఇలా అన్నీ ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి వేసుకోవాలి. వేసుకొని మొత్తం కూడా కలిపేసుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత పల్లీలు, పుట్నాలు అన్నీ ఫ్రై చేసుకున్నాం కదా, అవన్నీ కూడా ఇందులో వేసేసి బాగా కలిపేసుకోండి. ఇందులోనే మీరు షుగర్ని గ్రైండ్ చేసుకొని ఆ షుగర్ పొడిని వేసుకొని కూడా తీసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ వేయలేదు. ఇలా ఈజీగా స్నాక్స్లోకి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.